మీ పాపాలు ఒప్పుకున్నారా, విడిచిపెట్టారా? కొంతమంది ఉంటారు ఇక్కడ ప్రభు బలలో చేతులెట్టేస్తారు, అక్కడికి వెళ్ళి సారాలో కూడా చేతులెట్టేస్తారు. ఇదే చెయ్యి. ఒక అమ్మ తెల్లజోన్ సూర్యలో సొట్ట ఎదిగేస్తుందంటాడు, ఎల్లా ఎదిగేస్తుందంట. ఏంటే ఆ టైంలో అయితే ఎవరు చూడరు, కవర్ చేసేయచ్చాను. కానీ కవర్ చేసేటది కుదురుతుందా? తెల్లజోన్ సూర్యలో సొట్ట ఎదుగుతుంటే నల్ల తేలు సరిగ్గా ఒక్కటి ఇచ్చిందంటాడు. ఏలట్టుకొని పాస్ట్ గారి దగ్గరికి వచ్చేసిందంటాడు. అయ్యగారేమో ఉదయాన్నే స్తోత్ర ప్రార్థనలు చేసుకుంటున్నారు. సంఘం అంతటి క్షేమం కొరకు దైవజనుడు చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే అమ్మగారు వచ్చేసి దబా దబా బాధ చేస్తుందంటాడు. అయ్యగారో పోయేలాగా ఉన్నానండు, స్వరం తెలిసిపోద్ది కదా, మన మరియమ్మ స్వరంలాగా ఉందేటి అనుకుని అయ్యగారు తలుపు తీసి చూసేటప్పటికి అయ్యగారు పోయేలాగా ఉన్నానండి, ఏలి మీద తేలుకుంటే ఏందండి. అయినా కాలు మీద కొడుతుంది కానీ చేతి మీద ఎందుకు కుట్టింది? అయినా తెల్లజ్జోన్ ఎందుకు వచ్చింది నీ దగ్గరికి? అయ్యగారు ఆ సంగతులన్నీ చెప్పేటప్పటికి నేను పోయేలాగా ఉన్నానండి, ఏలు ఇప్పటికే వాచిపోయింది, ఒళ్ళంతా విషం ఎక్కేసేలాగా ఉంది. మీరు ప్రార్థన చేయండి అంటే ఆ పాస్టర్ గారు మీ చిన్నయ్య గారు లాంటివాడు అయి ఉంటాడు. ఏమండి ఏమన్నాడంటే కొంచెం గడుసు. ఏమన్నాడంటే నువ్వు ముందు చెప్పితే గానీ చేయనన్నారు. అసలు సంగతి ఏంటో చెప్తే గానీ చేయనన్నాడు ఆయన. అసలు సంగతి ఏంటి? సొట్ట సంగతి. కానీ అసలు సంగతి ఏంటంటే అసలు సంగతి ఏంటో ముందు పాస్టర్ గారు చెప్పేస్తే బతకనెత్తాడు ఇంకా. అందుకని అయ్యగారు అదంతా తర్వాత చూసుకుందాం కానీ ముందు ప్రార్థన చేసిండట. కుదరదు అలాగా, ముందు చెప్పితేనే తర్వాత ప్రార్థన. అలాగని చెప్తే ఆవిడ ఇంకా నొప్పు తట్టుకోలేక అయ్యగారు అయ్యగారు బుద్ధి తక్కువైపోయి ఎవరికి తెలియకుండా ఉండాలని సూర్యులు పెట్టుకుంటానండి సొట్ట. ఎప్పట్లాగే చెయ్యట్టి తీసేస్తానంటే ఈసారి సొట్ట రాలేదు, తేలు వచ్చేయింది బయటికి. గట్టిగా గుడ్డైంది అయ్యగారు చచ్చిపోయేలాగా ఉన్నానండి. ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఆవిడ వెళ్ళిపోయేటప్పుడు అన్నాడు, అమ్మ ఇలాంటి తేలు మన సంఘ బిడ్డలు ఎవరికి కొట్టకుండా ఉండాలంటే ఒక మాట సంఘంలో చెప్పుంచుతానమ్మా అన్నాడు. సంఘంలో తెలిసిపోయింది. సంఘ పెద్ద మరియమ్మ గారిని తేలు కుట్టింది. కారణం తెల్లవారుజామున సూర్లో సొట్టెతకడమే అని చెప్పగానే ఇంకా ఆవిడ తలెత్తుకోగలదు ఇంకా చెప్పండి. కొంతమంది దేవుని మందిరంలో అబ్బో మామూలుగా ఉండరు ఇంకా, కానీ బయటికి వెళ్ళాక మన పెతాపం అంతా చూపించేస్తూ ఉంటారు. అలాగే భర్త మీద భార్య మీద మీ పెతాపం చూపించేస్తే కుదరదు నానా. మనం క్రైస్తవులు, క్రీస్తుకు తగ్గట్టుగా మనం మారుదుముగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.